మామూలుగా ఈ ఇంజిన్ వచ్చి బిఎస్ 4 ఇంజిన్ ఈ గేర్ బాక్స్ గాని డిఫరెన్స్ ఏ గాని మొత్తం ఏమీ మార్చలేదు అన్ని మోడల్ బిఎస్ 4 కి అలాగే ఉన్నాయి 6 కి అలాగే ఉంటాయి 6 హెడ్ ఒకటి మార్చుకొని ఈ సైలెన్సర్ ఏదైనా ఉన్నదా ఈ సైలెన్సర్ లోపడి కూలెంట్ టైలు ఇవన్నీ మార్చేసుకోవచ్చు తీసేసుకోవచ్చు సేమ్ బిఎస్ 4 అయిపోద్ది ఎటువంటి పరిస్థితుల్లో ఇందులో హెడ్ లైట్లు కడే సెన్సార్లు కడ కానీ ఏం వెలిగినా సరే ఇది మాత్రం ఏది ఆగదు బిఎస్ 6 అది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవితేజ్ అండ్ వీల్స్ మీరు థంబ్నైల్ లో చూసినట్టుగానే ఈ రోజు వీడియో ఏందంటే బిఎస్ 6 బజాజ్ మాక్సిమా ఎక్స్ వైడ్ మోడల్ బిఎస్ 6 ఆటో ఈ రోజు అయితే ఫుల్ రివ్యూ అయితే చేద్దాము అలాగే ఓనర్షిప్ రివ్యూ ఆల్రెడీ తీసుకొని 10 మంత్స్ అవుతుంది సో ఆ ఓనర్షిప్ రివ్యూ ఏంటో కూడా మనం కనుక్కుందాము సో ఇది వీడియో ఇది ఆటో అన్నమాట బజాజ్ సో ఓనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఇంతకు ముందు బిఎస్ 4 ఉండేది सो बीएस 6 के एंदुकु अपग्रेड अवेर मोत्तम दींट्लो कंप्लेंट्स अलगे बेनिफिट्स एमेम उन्नाई प्रतिदी कूडा मनं ओनर ने गनि अडिगी मनं तेलुसुकुंदामु सो माया सो इदि माया अन्नमाट मा मावय्य अवुतारु सो बीएस 6 तीसुकुन्नारु बीएस 6 फुल रिव्यू अन्नमा इतने चेप्तारन्नमाट प्रति ए टू जेड कूडा चेप्तारु सो विनंडि సో మాయ మొత్తం ఆటో గురించి మొత్తం ఏ టు జెడ్ అన్నమాట బిఎస్ 6 కదా దాని అసలు ప్రాబ్లమ్స్ ఏంటి 2020 నుంచి నేను ఆటో తోలుకుండిపోయండి చిన్న ఆటో తోలివ్వండి ఫస్ట్ స్టార్టింగ్ చిన్న ఆటో కొద్దిగా అప్డేట్ అయిన తర్వాత అందుకే జనాలు ముగ్గురు నలుగురు ఎక్కుతారు అందులో ఎక్కువ ఎక్కడానికి కూడా బాగోదు తర్వాత వచ్చేటంటే అప్పి తీసుకున్నాను అప్పి 3 ఇయర్స్ ఇన్స్ట్రుమెంట్ కంప్లైంట్ చేస్తుంది దాన్ని తర్వాత ఏంటంటే మనది మాదంతా ఏజెన్సీ గ్రామం కాబట్టి ఏజెన్సీలోని ఈ అప్పి అనేది లాంగ్ వెళ్ళడానికే కానీ ఇలా పికప్ గట్ట ఉండదు దానివల్ల మీ మెగా మా ఫ్రెండ్ ఒకడు దీనికోసం ఇంక్లూడ్ చేశాడు సూపర్ ఉంటుంది మెగా మీకు ఏజెన్సీలో తోలుకోవడానికే కాదు పికప్కే కాదు అన్నిటికీ బాగుంటుంది అన్నారని తీసుకుని మా స్టార్టింగ్ చేశాను 2014 నుంచి 2014 నుంచి ఇప్పటిదాకా నేను మెగా వాడుతున్నాను మెగా అయితే సూపర్ చూసుకోవడం లేదు ఇందులో ఏంటంటే బిఎస్ 4 వాడేవాడిని ఇప్పుడు ఇది బిఎస్ 6 10 నెలలు అవుతుంది 10 నెలలు నేను దీని గురించి వివరంగా క్లారిటీ చెప్తాను దీనికి వచ్చి ఏం మార్చాడు ఏంటనేది అంటే స్టార్టింగ్ వచ్చి ఇది ఫుట్టు ఈ ఫుట్టు ఒకటి మార్చాడు ఇది బిఎస్ 4 కి వేరేగా ఉంటుంది ఇది బిఎస్ 6 కి ఏంటంటే దీని సెన్సార్ ఇచ్చాడు మొత్తం ఇదంతా బాడీ సెన్సార్ అంటే ఎలా ఉంటుందంటే ఓన్లీ వైరింగ్ సెన్సారే మీరు ఇందులోనే అభ్యంతరం పడే అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఓన్లీ ఇంజిన్ ఆగిపోతుంది ఇక్కడ ఎక్కడన్నా ఆగిపోతుంది అది అలాంటిది ఏమి అవసరం ఓన్లీ దీని ఎలక్ట్రికల్ అంటే దేనికి ఇచ్చాడంటే ఓన్లీ బాడీకి ఇంజిన్కి ఎటువంటిది లేదు సెన్సార్ ఇక్కడ ఇటు చూడండి ఇటు బిఎస్ 4కి వచ్చి ఇక్కడ ఉండదు ఇది బిఎస్ 6 బిఎస్ 6 దీనికి ఇది సమోసోలాగా ఎలుగుతుంది కదా ఎల్లో కలర్ ఇది దీనికి సంబంధించింది ఇది ఫుట్ ఇందులో ఆయిల్ ఏమైనా గ్యాస్ తగ్గినప్పుడు దీనికోసం ఇది ఎలుగుతుంది ఒక్కోసారి ఎలుగుతుంది ఇది ఫుల్లో ఉన్నా సరే ఒక ఎలుగుతుంది దీని సెన్సార్ ఏం పట్టించుకోవడం లేదు అటు ఎటువంటిది ఆగదు ఇలాంటిది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంజిన్ కూలేడ్ ఆయిల్కి సంబంధించింది కూలెడ్ ఆయిల్ నెక్స్ట్ ఇంకోటి సైలెన్సర్ బిఎస్ 6 సైలెన్సర్ మార్చాడు ఆ సైలెన్సర్లోని చిన్న పుల్ల ఉంటుంది ఏటర్ పుల్ల టైపు ఆ పుల్ల దానికి టచ్ అవ్వినప్పుడు ఎప్పుడన్నా ఒకవేళ ఏమన్నా జంగు పట్టినప్పుడు అది ఎలుగుద్ది అది ఒకసారి మనం క్లీన్ చేయించుకుని చూసుకుంటే సరిపోద్ది ఇంజిన్ అయితే ఎటువంటి పరిస్థితులు ఆగదు ఇంకో నెక్స్ట్ ఏంటంటే మనం సర్వీసింగ్ చేయించుకుంటారు బండి ఫుల్ సర్వీసింగ్ చేయించుకున్నప్పుడు బండి కొడదామని చూస్తారు ఇలా కొడదామని చూసినప్పుడు అవ్వదు బండి కొట్టి కొట్టి ఉంటారు అవ్వదు అలాంటప్పుడు ఏం అవసరం లేదు 3 మినిట్స్ ఇది డీసీ అనేది ఇలా పైట్ లాగి ఇలా ఎక్సైడ్ ఫుల్ ఇచ్చుకుని ఒక 5 మినిట్స్ ఇలా ఉంటే టక్కన సెల్ఫ్ అయిపోద్ది ఇదేంటి ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ బండికి వచ్చి కంప్లైంట్ అయితే ఏమీ లేదు నెక్స్ట్ వచ్చి వెనక్కి బ్యాక్ వస్తాం ఇది డోర్లు ఒకటి ఇచ్చాడు బిఎస్ 4కి అయితే డోర్లు లేవు బిఎస్ 6కి డోర్ లేదు ఫోర్ గుడ్ టైప్లో ఇది ఇచ్చాడు దీన్ని ఇది రైట్ సైడ్ దీన్ని అసలు నో ఎంట్రీ నెక్స్ట్ వచ్చి సైలెన్సర్ మార్చి బిఎస్ 6 సైలెన్సర్ స్మార్ట్గా ఉంటుంది చిన్నది ఉంటుంది ఈ దీనికి లోపల సెన్సారు ఈ ఇంజిన్కి ఎటువంటి సెన్సార్ లేదు ఇది కూలెండ్ ఆయిల్ ఈ కూలెండ్ ఆయిల్ లేకపోయినా ఉన్నా సరే ఇంజిన్ ఆగదు ఇంజిన్ ఎటువంటి పరిస్థితులు ఆగదు ఇది దీని కూడా ఏ ప్రాబ్లం లేదు లోపల ఫిస్ట్ని వచ్చి బిఎస్ 6 ఫిస్టన్ కాదు బిఎస్ 4 ఫిస్టనే పైన హెడ్ వచ్చి బిఎస్ 6ది దాన్ని మనం మ్యాన్యుగేట్ చేసుకోవచ్చు బిఎస్ 4 కింద మార్చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి
బాడీ లెంతే కాదు ఇదంతా అన్నీ ఒకటే ఎటువంటి ఫ్యూచర్స్ ఏమీ లేవు మార్చలేదు బిఎస్ 4 ఏదైతే బిఎస్ 6 అంతే ఓన్లీ డోర్ మార్చాడు దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు బిఎస్ 6 కి 4 కి మీకు డిఫరెన్స్ చెప్తాను ఏంటంటే బిఎస్ 4 ఇంజిన్ 6 ఇంజిన్ ఒకటే పైన హెడ్ ఒకటి మార్చాడు హెడ్ ఏంటంటే రేపొద్దున మీరు దానికి బోర్కు వచ్చింది నాకు మాదికి బిఎస్ 4 16000 అవుద్ది బిఎస్ 6 30000 అవుద్దా అని అనుకో అవసరం లేదు బిఎస్ 4 కి ఎంత అయిందో 6 కి కూడా అంతే అవుద్ది బోర్ వస్తే బోర్ మీకు మాకు బిఎస్ 6 నచ్చలేదు సైలెన్సర్ నచ్చలేదు మాకు ఇదేం అవసరం లేదు అనుకుంటే దీన్ని పైన హెడ్ సెట్ ఉంటది హెడ్ సెట్ మార్చేసుకోవచ్చు పంపు నాజల్ కూడా సెన్సార్ కాదు మామూలియే పంపు నాజల్ కూడా మామూలియే ఈ ఇంజిన్ వచ్చి బిఎస్ 4 ఇంజిన్ ఈ గేర్ బాక్స్ ఏ గాని డిఫరెన్స్ ఏ గాని మొత్తం ఏమీ మార్చలేదు అన్ని మోడల్ బిఎస్ 4 కి అలాగే ఉన్నాయి 6 కి అలాగే ఉంటాయి 6 హెడ్ ఒకటి మార్చుకొని ఈ సైలెన్సర్ ఏదైనా ఉన్నదా ఈ సైలెన్సర్ లోపలి కూలింగ్ టైలు ఇవన్నీ మార్చేసుకోవచ్చు తీసేసుకోవచ్చు సేమ్ బిఎస్ 4 అయిపోద్ది ఎటువంటి పరిస్థితుల్లో ఇందులో హెడ్ లైట్లు కాడే సెన్సార్లు కాడ కానీ ఏం వెలిగినా సరే ఇది మాత్రం ఏది ఆగదు బిఎస్ 6 అది ఫ్రెండ్స్ మనం ఫుల్ రివ్యూ అయితే చూసాము మళ్ళీ వివరించి బాగా చెప్పాడు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి ఎక్కువ మందికి తెలియేలాగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్.